నగరంలోని కమలానగర్లో ఉన్న సెసి న్యూరాన్ స్కిన్ కేర్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. అయితే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వారి కుటుంబ సభ్యులకు తెలిపిన వివరాల మేరకు సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ మండలం గుట్టూరు గ్రామానికి చెందిన వెంకటేష్ కుమారుడు ప్రవీణ్ కుమార్కు 2 నెలల క్రితం కళ్ళు తిరిగి పడిపోవడంతో న్యూరోప్కు సంబంధించిన వ్యాధి సోకిందని అతన్ని నగరంలోని సెసి న్యూరో కేర్ సెంటర్కి తరలించారు. అతనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు మందులు అందించారు. మందులను వారంపాటు వాడిన తర్వాత శరీరం మొత్తం పొక్కులు వచ్చాయి. దీంతో వారు ఆ చిన్నారితో నగరానికి తిరిగి చేరుకున్నారు. అతనికి శరీరానికి సంబంధించిన వ్యాధి సోకిందని తిరిగి ఫినితోయిన్ అనే మందును రాసిచ్చారు. దీంతో వారు గ్రామానికి వెళ్ళి దాన్ని వేస్తున్న కొద్ది రోజుల్లోనే అతనికి తీవ్రస్థాయిలో పొక్కులు వచ్చి నోటి నుంచి రక్తం వచ్చింది. దీంతో భయాందోళన చెందిన వారు ఆ చిన్నారిని బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి గతంలో అందించిన వైద్య సేవలలో భాగంగా మందులు విఘటించడంతో ఈ ప్రమాదం ఏర్పడిందని కుటుంబ సభ్యులకు తెలిపారు. సకాలంలో ఇక్కడికి చేర్చడంతో ప్రాణం దక్కిందని కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పారు. దీంతో 15 రోజుల తర్వాత నగరానికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న వివిధ వైద్యులు వారిని బుకాయించారు. లక్షల్లో ఒకరికి ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందని దీన్ని పట్టించుకోవద్దంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ప్రమాదాలలో ఇతర కారణాలతో లక్షల మంది చనిపోతున్నారంటూ ఎద్దేవా కూడా చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా చెప్పారు. సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లుగా వెల్లడించారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. వచ్చేసరికి మీ దగ్గరకు వచ్చేసరికి అబ్బాయికి చాలా ఎక్కువ ఉంది అనేది వాళ్ళు అలాగేచ్చారు. సార్, నా పేరు వెంకటేష్. మాది గుట్టూరు, సత్యసాయి డిస్టిక్. నేను రాళ్ళ కొట్టేవాడిని సార్. నేను రాళ్ళ కొట్టుకొని ఏదో పిల్లల్ని చదివించుకొని చూసుకో ఉండేవాడిని. పిల్లోనికి ఏదో బాగా పిల్లోనికి కళ్ళ తిరిగి పిలిచి మాత్రం వచ్చింటే హాస్పిటల్కి వచ్చినాను. హాస్పిటల్కి వచ్చినాక ఇక ట్రీట్మెంట్ ఇచ్చినాను. ట్రీట్మెంట్ తీసుకున్న 20 డేస్ తర్వాత పిల్లోనికి రియాక్షన్ వచ్చింది. రియాక్షన్ వస్తేనే వెంటనే మళ్ళీ హాస్పిటల్కి వచ్చినాను. హాస్పిటల్కి వచ్చినాక స్కిన్ డాక్టర్తో చూపించమని చెప్పి స్కిన్ డాక్టర్ దగ్గర చూపించిన, మేడం దగ్గర చూపించిన, శాంతి మేడం దగ్గర. మేడం దగ్గర చూపించినాక మళ్ళీ సార్ దగ్గర చూపించిన. సార్ దగ్గర చూపించాక ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లు వేసుకునే తల్లికి ఫుల్ రియాక్షన్ అయిపోయింది. మళ్ళీ ఇమీడియట్లీ బెంగళూరు హాస్పిటల్కి వెళ్ళిపోయినా సార్. చావబతుల మధ్యలో ఉన్న పిల్లోడు తోలుకొని వెళ్ళిపోయినా హాస్పిటల్కి. అక్కడ పోయే తల్లికి వాళ్ళు ఏం మాకేదే చూసేకి బాగా చూసినారు. మళ్ళీ ఏం దేని ద్వారా ఈ రియాక్షన్ అయిందంటే ఈయన ఇచ్చిన ట్యాబ్లెట్లు ఇంకే మాకు రియాక్షన్ అయ్యింది సార్. మా రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర. మొత్తం అన్ని హాస్పిటల్ సంబంధించిన రిపోర్ట్ ఉన్నాయి. ఇవి కూడా రిపోర్ట్ ఉన్నాయి సార్. మా దగ్గర అన్నీ ఉన్నాయి. జరిగిందా సార్? మళ్ళీ ఇటుకు వస్తే సార్ ఇర్రెస్పాన్సిబుల్గా ఇదే మా మీదే కేసు పెడతాం అది ఇది అంటున్నారు. మాకు ఏం చేయాలో మాకు దిక్కు తెలియదు. ఏం చేయాలో అర్థం కాలేదు సార్. మేము ఏదో రాళ్ళ కొట్టుకొని పిల్లల్ని చదివించుకొని ఏదో చేసుకున్నాం సార్. వాళ్ళని చదువు నిలబడిపోయింది. కానీ నా చేత కాదని ఏదో వాళ్ళని న్యాయం కావాలని ఇటుకు వస్తే వాళ్ళు మా మీదే కేసు పెడతామంటున్నారు. ఏం చేయాలో దిక్కు తోచిన పరిస్థితుల్లో మీకు ఈ విధంగా సాయం కోసం వచ్చాం సార్. అంతేను, రేపు పొద్దున్నే నేను హాస్పిటల్ పోవాలంటే అయ్యలేదు. నా కొడుకు అయినట్లు ఇంకొకరు కాకూడదు. అంతే సార్, నాకు అదొకటి న్యాయం చేయమని చెప్పండి, మేము వెళ్ళిపోతాం. ఇంటి 20 దినాలు సార్, 20 దినాలు కంటికి నిద్ర లేకుండా, కడుపు అన్నం లేకుండా మేము కన్నా సట్లు పడి బిడ్డను బయటికి వేసుకొచ్చినాం. బెంగళూరులో వాన్లో వర్షంలో పిల్లోని లోపల ఏసీలు మేము పడిండే బాధ ఇంకొక ఆడది పడకూడదు, తల్లి పడకూడదు. మా పిల్లోడు మాకు దక్కినట్లు అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం.
అంతే సార్ మా మాకు న్యాయం మా పిల్లోనికి అయినట్లు ఇంకోరు కాకూడదు మా పిల్లో నాకు మాకు తెలుసు ఎంత పడినాము అంత ఇది అయిపోయినాము ఇంకొకరు పడకూడదు ఆ విషయం అంతే సార్ ఏం ఫిట్స్ తో మా దగ్గరికి వచ్చాడు మేము ఫిట్స్ అని డయాగ్నోస్ చేశాము దాని వల్ల స్కాన్ చేసి చూసాం బ్రెయిన్ లో పురుగు ఇన్ఫెక్షన్ ఉంది దాన్ని న్యూరోసిస్టిక్ సర్కోసిస్ అంటారు దానికి గాను ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఫినిటాయిన్ టాబ్లెట్ ఇచ్చాము అది 22 డేస్ తర్వాత స్లోగా స్కిన్ లీజన్ వచ్చింది దాన్ని కూడా ట్రీట్మెంట్ ఇచ్చాము తర్వాత అది లీజన్ పెద్దగా అయ్యి తర్వాత వాళ్ళు బెంగళూరులో సెయింట్ జాన్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని బాగైంది ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది అనేది ప్రశ్నార్థకం ఈ ప్రశ్నార్థకం ఏంటంటే ఇలాంటి టాబ్లెట్ లక్షల్లో ఒకరికి సైడ్ ఎఫెక్ట్ కానీ రియాక్షన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో అది ఈ అబ్బాయి ఈ పేషెంట్కి రావడం జరిగింది ఇది మామూలుగా ఈ ఫిట్స్ టాబ్లెట్ రెగ్యులర్గా అందరూ డాక్టర్లు హాస్పిటల్లు గవర్నమెంట్ హాస్పిటల్లు ప్రైవేట్ హాస్పిటల్లు అన్ని చోట్ల ఫిట్స్కి ఈ మందులు ఇస్తారు మీరు ఒప్పుకుంటున్నారా సెయింట్ జాన్ రిపోర్ట్ని అది చాలా మటుకు ఉండొచ్చు అని అనుకుంటున్నాం వాళ్ళు డాక్టర్ లేదు అది ఉండొచ్చు అనుకుంటున్నాం దాని కన్ఫర్మేషన్కి ఇంకా చాలా ఉంటాయి ముందు కూడా లక్షల్లో ఒకరు మామూలుగా పేషెంట్కి ప్రతి ఒక్క ఇన్సులిన్ టైప్ లో టెస్ట్ చేస్తారు కదా కొద్దిగా డోస్ తక్కువ అంటే టాబ్లెట్ అంటే టాబ్లెట్కి అలా చేసే అవకాశం ఉండదు టాబ్లెట్ ఇచ్చినప్పుడు మరి మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు రియాక్ట్ అవుతుందా కాదా అది ఐడెంటిఫై చేయడానికి రియాక్షన్ చేయడానికి టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు రియాక్షన్ చేయడానికి సెన్సిటివిటీ టెస్ట్లు ఉండవండి టాబ్లెట్లు ఇచ్చినప్పుడు కేవలం అంటే వేరే ఇంజెక్షన్లు కానీ ఆపరేషన్లకు మాత్రం ఉన్నప్పుడే సెన్సిటివిటీ టెస్ట్లు చేస్తారు ఇలాంటి టాబ్లెట్లు ఇచ్చినప్పుడు రియాక్షన్కి టెస్ట్ ఉండదు